వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అంటూ ప్రకటించారు. మరోవైపు బీజేపీ కూడా దూకుడు పెంచింది. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. మరో 4 రోజుల్లో ప్రధాని మోదీ కూడా తెలంగాణకు రాబోతున్నారు. 3 రోజులు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మరోవైపు నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ సభ నిర్వహించబోతోంది. ఎటు చూసినా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా టార్గెట్ బీఆర్ఎస్ అన్నట్టుగానే రాజకీయం ఎక్కువగా కనిపిస్తోంది. అటు చాలామంది బీఆర్ఎస్ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అలాగే మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అంటూ నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం, కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నారని వ్యాఖ్యానించడం పైన ఒక రకంగా బీఆర్ఎస్ అటు ఇటు ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి సీనియర్ పొలిటీషియన్ అద్దంకి దయాకర్ గారు, అలాగే మరో సీనియర్ నేత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడే డిబేట్లో జాయిన్ అయ్యారు. రైట్, అద్దంకి దయాకర్ గారు, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అని మీరు అంటున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ వైపు కూడా బీఆర్ఎస్ నేతలు భారీగానే దండిగానే చేరుతున్నారు. అంటే ఇప్పటికి చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాంగ్రెస్కు అన్న చర్చ ఒకవైపు, అడపాదడప కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవడం కానీ మీ పార్టీ పెద్దలను కలవడం కానీ జరుగుతూనే ఉంది. అంటే ఎన్నికలకు ముందే రాబోతున్నారా? అంటే మేము ఇందిరమ్మ రాజ్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుకుంటామంటే దాని అర్థం ఏంటి? అంటే గేట్లు తెరిచేశారా రమ్మని? గుడ్ మార్నింగ్ సతీష్ జీ, ప్రకాష్ రెడ్డి గారికి కూడా. అయితే ఈ మధ్య కాలంలో ఈ మైండ్ గేమ్ ఒకటి స్టార్ట్ అయింది తెలంగాణలో. ప్రతి పార్టీ నుంచి ఎవరో ఒకరు, వాళ్ళ ముఖ్య నాయకుడు కాకుండా ఎవరో ఒకరు దాని మీద స్పందించి, ఆ ఈ గవర్నమెంట్ ఉంటుందా, ఈ గవర్నమెంట్ పోతుంది, ఎందుకు పోతుందో ఎవరు చెప్పడు, కానీ ఉంటదా 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 అని ఒక పనికిరాదు చెత్త వాదన తీసుకొస్తుంది. తీసుకొస్తున్న క్రమంలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా కూడా కొంచెం సంయమనంతో ఉంటారు. కానీ పదే పదే ప్రతి పనికిరాని సన్నాసి ఇది ఒక ఏమంటాం, ఒక ఊత పదంగా అయిపోయింది. అంటే ఏమాత్రం చేయవలేని వాళ్ళు కూడా మాట్లాడే స్థితికి వచ్చింది. కాబట్టి ఇలా ఆ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మాటకు వస్తే ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్ లెవెల్ అయ్యకుండా లేరు. ఎందుకంటే అధికారం రాగానే అధికారం చుట్టూ తిరిగే ఒక అవకాశవాదులకు వాళ్ళ అవకాశం కల్పించింది కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. గతంలో మా పార్టీ నుంచి కూడా అలాంటి అవకాశవాదులే పార్టీని నష్టం చేసింది. కానీ ప్రజలేం తీర్పిచ్చిండ్రు, ఎంతమందిని చేర్చుకున్నా, సర్పంచ్ని చేర్చుకున్నా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎంపీ మాజీ అన్ని మాజీలు అందరినీ చేర్చుకొని ఏమైంది చివరికి టీఆర్ఎస్ పార్టీ? కానీ మేము ఆ స్థితికి పోదలుచుకోలేదు. ఎందుకంటే మేమే అని, మేమే ఆ పరిస్థితి తెస్తే బాగుండదు అనే ఉద్దేశంతోనే మాకున్న, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ చాలా అనుకుంటున్న క్రమంలో ఇలాంటి వాదనలు తెర మీద తీసుకుంటే ఈ మాట మీద అద్దంకి దయాకర్ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఎన్ని రోజులు నిలుస్తుంది? ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నమాట. వాస్తవం చాలా మంది నెంబర్స్ కూడా చెప్తున్నారు, కానీ మేము అలా చెయ్యం అంటున్నారు. అంటే ఆ ఎన్నాళ్ళు అలా ఆగుతారు? నేను ఏమంటున్నా అంటే అవసరం లేనప్పుడు ఎందుకు సతీష్ గారు? ఇప్పుడు కేరళలో ఒకే సీట్ తేడాతో ప్రభుత్వం, పూర్తి స్థాయి ప్రభుత్వం నడుస్తున్నది. మరి ఆ పొలిటికల్ ఎథిక్స్ మనం ఎందుకు పాటించకూడదు? తెలుగు రాష్ట్రాల్లో కదా కేరళతో మనం అదే మేము ఇప్పుడు వాళ్ళు మాకు అందనంత దూరంలో ఉన్నారు. బీజేపీ 8 సీట్లతో ఉన్నది, 39 సీట్లతో ఏమంటాం చాలా దూరంలో వీళ్ళు ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్. ఎట్లా ప్రభుత్వం నష్టం జరుగుతుంది? చేసేది ఎవరు అంటే అది ఏమైనా మ్యాజిక్ ఫిగర్? ఈ రాత్రికి రాత్రి ఏమైనా రామ్మ 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 అంటే దీంట్లోకి వస్తాను. కాబట్టి ఆ వాళ్ళు చేసే కామెంట్స్ టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ సీరియస్ గా లేకపోతే అరే మీరు ఏమో ఇన్సెక్యూర్ గా ఉన్నట్టుంది కదా మీరు ముఖ్యమంత్రి, మేము అరే టచ్ చేసి చూడండి రా మేము చూస్తామని చెప్పి మెడల్ పేగులు వేసుకుంటాం అంటుండ్రు, అంతే డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ అని అంటున్నారు అంటున్నారు. అంటే ఏంది అంతే? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రాత్రి మొత్తం సీన్స్ అంతా మారిపోయి మొత్తం ఎటు అసలు ఎవరి వైపు ఎవరు పోతారో కూడా తెలియకుండా ఒక పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతని ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వబోతున్నారు అంటున్నారు. నాకు తెలిసి టికెట్ల విషయంలో కాదు, వాళ్ళు మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే ముందు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో. తర్వాత మళ్ళీ
ఎంపీకి వచ్చేవరకే వీళ్ళు తీసేసుకున్నారు టీఆర్ఎస్. ఇప్పుడు ఆయన పదవితో చాలా మంది ఉన్నారు, అలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు, కోనేరు కోమనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నేతలే కదా. మీరు చెప్పిన తీరు అప్లై చేస్తా, మరి ఈ ఎమ్మెల్యేల్లో దాదాపు మళ్ళీ సగం మంది తీసుకుని రేపు ఇదే ఫార్ములా ఈ విధంగా సమర్థించుకోవడం అద్దంకి దగ్గర కానీ కాంగ్రెస్ కానీ చేయదని గ్యారంటీ ఏంటి? అట్లని కాదు, నేను ఏమంటున్నా ఎమ్మెల్యేలు తీసుకుంటే మా ప్రకాష్ రెడ్డి గారు కయ్యిన చూసినావా, వీళ్ళు ఇట్లనే చేస్తుండ్రు, బీఆర్ఎస్ టైప్ చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళే మొత్తుకుంటుండ్రి. కానీ నేనేమంటున్నా అంటే పొలిటికల్ గా మేము ఎలాంటి రాజకీయ అవినీతి పాల్పడే ప్రయత్నం చేయము. ఎవరైనా ఏ ప్రయత్నాలైనా చేసినా ఇప్పుడు రాజకీయాల్లో నువ్వెంత అంటే నువ్వెంత అంటే నిలబడుతున్న రోజులు ఇవి. కాబట్టి మేమేం చేతులు ముడుచుకొని లేమురా నాయన, అసలు మీ వాళ్ళే మాతో టచ్ లో ఉన్నారు, అయినా కూడా మేము వద్దంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును కొంచెం ఒక్కొక్క రకంగా అవమానించడం దాన్ని నా దృష్టిలో. సరే రేపు ఏం జరుగుతుందనే విషయం ఒక పక్కన పెడితే, నిజాయితీగా మాట్లాడుకుంటే ఎవరు ఎవరు ఎంత ఉన్నారో అంత ఉంటేనే అది సహజత్వం. అంత ఈ పక్క వాళ్ళది కూడా మనమే తీసుకొని అనడం అనేది కొంచెం అసహజంగా ఉన్నప్పటికి కూడా కాకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మీది మేము తీసుకుంటాం, మీది మేము తీసుకుంటాం అంటే ఇప్పుడు మీరు ఇంత ఉన్న వాళ్ళు తీసుకుంటా అంటే మేము తీసుకోలేమా అన్నాం అంతే. దానికి రాజకీయ దుమారం ఏంటంటే దాని సంగతి పక్కన పెడదాం. మీ సంగతి ఏంటి, వరంగల్లో ఎంపీ బరిలో రంగంలో దిగొచ్చు అంటూ ఎమ్మెల్సీ త్రుటిలో తప్పినప్పుడు బాగా ప్రచారం జరిగింది, మీ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మూడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి ఆటోమేటిక్ ఈ సోషల్ ఇంజనీరింగ్, ఈ సోషల్ ఈక్వేషన్స్లో రెండు మాల సామాజిక వర్గానికి ఒక మాదిక సామాజిక వర్గానికి ఇవ్వచ్చన్న ఒక చర్చ, లేదు రెండు మాదిక సామాజిక వర్గానికి ఇవ్వాలి ఒకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది మరో చర్చ. వరంగల్ ముందు నుంచి కూడా మాదిక సామాజిక వర్గం నేతలు ఎక్కువగా గెలుస్తున్నారన్నది మీ పార్టీలో ఒక వర్గం వాదన. ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ ఉంటారా ఉండరా, లేదు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ పదవిలాగే ఊరించి ఊరించి చివరి నిమిషంలో మళ్ళీ వేరే అభ్యర్థి ఉన్న రంగంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు నా విషయంలో ఇది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది టెంటివ్ ద్వారా. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చాలా ప్రచారాలు, ప్రతి థంబ్నెయిల్, ప్రతి యూట్యూబర్, ప్రతి మెయిన్ మీడియా కూడా ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది. తుంగతుర్తి విషయంలో మాత్రమే నా నైతికత ఉంది కాబట్టి టికెట్ అడిగిన మాట వాస్తవము. మిగతా అంశాల్లో అది ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు చేయబట్టి వారితో పాటు ఇప్పుడున్న కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది కలిసి పార్టీ ఉన్నతి కొరకు. ఆ విషయంలో వాళ్ళు ఎక్కడ ఏ అవకాశాన్ని నాకు కల్పించినప్పుడు కూడా దాన్ని నేను తూచా తప్పకుండా పాటించడానికో వాళ్ళ నిర్ణయాన్ని స్వాగతించడానికో సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు వరంగల్ ఉన్నది, నేనైతే అప్లై చేయలేదు వాస్తవానికి, బట్ అప్లై చేసిన వాళ్ళకే ఇస్తుండ్రు అంటే అదేం లేదు కాబట్టి చాలా మంది అప్లై ఏమున్నది అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ ఉన్నది ఈ మధ్య ఖాళీ వినిపిస్తుంది ప్రముఖంగా వినిపిస్తున్నది. నేనేమంటే ఎక్కడ నా పేరు వినిపించడం సంతోషమే, కానీ నేనేమంటున్నా పార్టీ యొక్క నిర్ణయాన్ని ఒక విధంగా నేను ఏ సందర్భంలోనూ కూడా తప్పపట్టలేను. పరిస్థితులు అట్లా వచ్చినాయి, ఎందుకంటే పవర్ వచ్చినాక సిచ్యువేషన్స్ మారుతాయి. అట్లని చెప్పి నన్ను అకామిడేట్ చేయలేని స్థితిలో పార్టీ ఏం లేదు. దాంతోపాటు ఆ సందర్భాన్ని బట్టి రేపు ఎంపీనా లేకపోతే ఇంకా ఏంటి అని ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వారు ఎక్కడ ఇచ్చినా కూడా అర్హత కలిగి ఉండడం కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇది కాకపోతే దాఖరికి ఇది చేద్దాంలే, ఇది కాకపోతే ఇది చేద్దాంలే అంటే ఒక ఆయన అన్నాడు, నువ్వు సీరియస్ గా ఏది అడగట్లేదు కాబట్టి నీకు ఏది ఏది కూడా కరెక్ట్ గా చెప్తలేరేమో. అంటే సీరియస్ గా నేను అడిగేది ఏమున్నది, ఇప్పుడు నా స్థానం మార్చేటప్పుడే నేను కొన్ని అనుమానాలు ఉండే, నన్ను అకామిడేట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు పడుతుంది పార్టీ అని అనుకున్నా. బట్ వేరేస్ వాళ్ళకు విజన్ ఉన్నప్పుడు ఆ విజన్ లో నన్ను ఫిక్స్ చేయడానికి, ఇప్పుడు వరంగల్ ఇచ్చింది అనుకోండి వద్దని నేను ఎత్తనగలదు ఒకవేళ ఇస్తే, లేకపోతే ఇంకో పదవి ఇచ్చింది అనుకోండి. త్యాగాలకి అద్దంకి దయాకర్ ఎప్పుడు సిద్ధమే, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మూడు ఎంపీ స్థానాలు కేటాయిస్తే ఒక స్థానం వదులుకున్నారు, 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే మరో భారతీయ జనతా పార్టీ కోసం మరో మూడు వదులుకున్నారు నిన్న. అంటే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ త్యాగరాజ్ అంటున్నారు, మరి ఇక్కడ తెలంగాణలో అద్దంకి దయాకర్ త్యాగరాజా? ఏమో మా ఇద్దరిది కొంచెం అదే పోలికలు ఉన్నాయి, కానీ ట్రెండింగ్ లో మాత్రమే ఏంటంటే దయాకర్ కి ఏమిస్తారు అని ఒక ట్రెండింగ్ నడుస్తుంది. శ్రేయోభిలాషులు కానీ వాళ్ళు కానీ మీరు కూడా కలిసి రాని కాలం అని పెట్టింది సతీష్ గారు మన టెన్టీవీలో, కలిసి వచ్చే కాలం ముందుంది. దాని కొరకు త్యాగాలు అనేది సింపుల్. ఇప్పుడు 20 ఇయర్స్ లో మీకు తెలుసు నా పొలిటికల్ ఏజ్, ప్రకాష్ రెడ్డి గారికి తెలుసు, శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు, 20 ఇయర్స్ లో మేమేమి
ఎప్పుడు ఏ పదవులతో ఏం లేవు. మరి అద్దంకి డాక్టర్ అనేటువంటి లైవ్ లో ఉన్నాడు. లైవ్ లో అంటే రాజకీయ జీవితం ఉంది, డెఫినెట్ గా అధికారం వచ్చినాక చేస్తారు. బట్ నేను ఒకటే మాట చివరిగా చెప్పేది, అవకాశాల కోసం అవకాశవాదం కోసం మాత్రమే రాజకీయాలు కాదు. డెఫినెట్ గా ప్రజా జీవితం అనేది ఎప్పుడు కూడా కొంత మోడల్ గా ఉండాలని కోరుకున్న చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ ఓపికతో సహనంతో ఉంటుంది, తప్పితే మరొకటి కాదు. ఇది త్యాగం కూడా కాదు. రైట్ రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు TSEWHS మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి గారు, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు సారు 16 అని అన్నారు, కానీ ఇప్పుడు మీరు కారు సారుని బేజారు గురి చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఏమో మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అని ఒకవైపు సీఎం అంటున్నారు, మీరేమో కొందరు నేతలు మీ దగ్గర కలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కానీ, ఏం జరగబోతోంది అంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ కంటే మీకు బిగ్ టార్గెట్? మిత్రులకు నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. సహజమైనటువంటి పరిస్థితి అంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా తొక్కే ప్రయత్నం చేయటం, అది చట్ట ప్రకారం కూడా అవకాశం ఇవ్వకపోవడం, లేదా రాజ్యాంగ ప్రకారం కూడా అవకాశం ఇవ్వకపోవడం, లేదా కార్యకర్తల మీద దాడులు, ప్రత్యర్థి దాడులు, అంటే ప్రతీకారం తీసుకోవడం, ఇట్లాంటి అనేక సమస్యలతోటి వాళ్ళు ఒక రకమైన అహంకారంతో ప్రవర్తించడం అనేటువంటి చాలా ప్రాంతీయ పార్టీలో ఇది ఈ ఒక్క రాష్ట్రంగా చాలా రాష్ట్రాల్లో ఉంది. అదే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. సమస్యలు ఏమైనా ఉండొచ్చు, తప్పులు ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించింటే లేదా చట్టబద్ధంగా ప్రవర్తించింటే ఈరోజు అవకాశం రాకపోతుండే. 63 గెలిచినప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బాధితులు 63 సీట్లు గెలిచినారు. గెలిచినప్పుడు ఎవరిని చేర్చుకోకుండా వారు తెలంగాణ అభివృద్ధి కోసమే కనుక వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసింటే ఈ సమస్య ఈరోజు రాకపోతుండే. ఆ తర్వాత 88 గెలిచినారు. 88 గెలిచిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడి ముబ్బడికి అందరు జైన్ చేసుకోవడం, ఇక మా పార్టీ పెరిగింది, ప్రపంచంలో మా పార్టీ తప్ప ఇంకో పార్టీ ఉండదని ప్రపంచానికే దిక్సూచి అని చూపించినటువంటిది, నదులకు నడక నేర్పినటువంటి ఇటువంటి ఎన్ని భాషలో మాట్లాడిన తర్వాత 110 మంది అయితే 120 మంది అవుతుంది, ప్రజలు వద్దనుకున్నప్పుడు 30కి పడిపోయినారు. అందుకోసమనే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించామో దాని యొక్క రిఫ్లెక్షన్స్, దాని యొక్క పరిణామాలు ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అదే ఎదుర్కొంటుంది. కాబట్టి వారు అధికారంలో చేసిన పొరపాట్లకే ఇప్పుడు వారి ఫలితాలు ఎదుర్కోక తప్పదు. అది ఎంతమంది ఉంటారా అంటే అద్దెంకి దాకా వద్దన్న ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బార్ల ధరవులు తెలిసినా తెరవకపోయినా తర్వాత ఇరగొట్టుకుని వచ్చే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇరగొట్టుకుని వచ్చేస్తారు అందులో ఉండరు ఇంకా వాళ్ళు, ఎందుకంటే సహజమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటుంది. మేము వద్దంటున్నా కూడా మా పార్టీలకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వస్తాం అని అడిగి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అడుగుతున్నారు ఇంకా మేము వస్తాం అని. అంటే పరిస్థితి ఇంకా చాలా మంది నాయకులు సహజంగా సతీష్ గారు ఒక పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో చేస్తారా, బీజేపీ చేస్తారా పక్కన పెట్టేస్తే అంటే ఇనాక్టివ్ అయినటువంటి వాళ్ళు, అంటే రాజకీయాల్లో క్రియాశీలంగా లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మేము రాజకీయాల్లో ఉన్నారంటే మాకు తెలియదు, మేము వ్యాపారం చేసుకుంటాం అనుకునే వాళ్ళు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సహజంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి అది సహజ లక్షణమే. వాళ్ళు చేసినటువంటి ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే మూలం అవుతాయి. కాబట్టి అది ముఖ్యమంత్రి అన్న అనకపోయినా, బీజేపీ పిలిచినా పిలవకపోయినా, బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో దానికి డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఈ రోజు అవుతుందా, రేపు అవుతుందా, 3 నెలలకు అవుతుందా, పంచాయతీ ఎలక్షన్స్ అయినాక అవుతుందా, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాక అవుతుందా, కార్పొరేషన్ అయిపోయినాక అవుతుందా, 3 ఏళ్ళు పడుతుందా అనేది సమయం చెప్తుంది. కాబట్టి ఇంకో 2వ పాయింట్, సహజంగా ఉద్యమ పార్టీ అది. ఇప్పుడు మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏజీపీ అస్సాం గణ పరిషత్, అస్సాం గణ పరిషత్ కూడా చేసినటువంటి ఉద్యమం ఒక విద్యార్థి నాయకులుగా చిన్న ఉద్యమం కాదు వాళ్ళు చేసిన ఆ కాలంలో, మన ఈ తరానికి అది గుర్తుండకపోవచ్చు కానీ ఒక మహోద్యమం చేశారు వాళ్ళు అస్సాం, అది దేశం కోసం జరిగినటువంటి ఉద్యమం అది. ఆ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఒక 5 సంవత్సరాల పూర్తి కాలంగా ఉండేది, 2వసారికి అయితే అది తగ్గిపోయింది, 3వ-4వసారికి అంతరించిపోయింది పార్టీ. కానీ జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు మనుగడ సాధించాయి, అవి కంటిన్యూటీలో ఉన్నాయి. ఇప్పుడు అన్ని అలాగా ఉన్నాయని మనం అనలేము, ఉద్యమ స్వభావం ఏర్పడిన కొన్ని పార్టీలు. సతీష్ గారు జార్ఖండ్, సతీష్ గారు అదే జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా అంటే
దాని అస్తిత్వాన్ని కోల్పోయి ఏదో పరిస్థితులు వచ్చినప్పుడు మన ఎవరితో కలిసి అధికారులు పంచుకోవడం, ఇది సహజంగా జేఎంఎం కూడా అదే జరుగుతుంది. ఏదో అధికారిస్తే ఇంకోటి కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టేసి రాజకీయంగా ఈ దేశ రాజకీయాల్లో నేను చిత్రాన్ని చెప్తానను, ప్రాంతీయమైనటువంటి భావనతోటి ప్రాంతీయ ఎమోషన్స్ తోటి పుట్టినటువంటి పార్టీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాను. ఒక సైద్ధాంతికమైనటువంటి ఒక దిక్సూచి లేకుండా చేసినటువంటి పనుల వల్లనే ఈ రోజు వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా మానుకున్నారు. ఇప్పుడు వాళ్ళు జాతీయ పార్టీ ఇవన్నీ ఆలోచనలు కూడా లేవు. ఆలోచనలు పెట్టుకున్నారు, ఆలోచనలు శ్రీధర్రెడ్డి గారు, శ్రీధర్రెడ్డి గారు, శ్రీధర్రెడ్డి గారు, గత ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డి గారు, ప్రకాశ్ రెడ్డి గారు వాళ్ళు ఈ రోజు ప్రకాశ్ రెడ్డి గారు పార్టీ ప్రకాశ్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారు పోరాటంలో నాయకులు ఉంటారా? ప్రకాశ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గత ఎన్నికల్లో కారు సారు 16 అన్నారు, ఇప్పుడు కారు సారు బేజారు అన్నట్టుగా పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరిగా చేరుతున్న వాతావరణం ఒకటి. నిన్న ముఖ్యమంత్రి మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, ఫైనల్గా కేసీఆర్ కుటుంబమే మిగులుతుందని ఆయన వ్యాఖ్యానిస్తే, మీ పార్టీకి సంబంధించి మరికొంతమంది నేతలు టచ్లో ఉన్నారని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్ళు మాటలు చెప్తున్నట్టు కానీ గత వారం 10 రోజులు మీ పార్టీ నేతలు కొంత భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు గేట్లు తెరవండి, జూబ్లీస్లో మీ ఇంటి గేటు తెరుస్తారా, బట్టి విక్రమార్క గారి ప్రజాభవన్ గేటు తెరుస్తారా, లేకపోతే ఇంకేదైనా కార్యాలయం ఉంటే మీ సలహాదారు గేట్లు తెరు తెలవండి, చూసి తెలిసి తేలిపోద్ది కదా. ఇవాళ సాయంత్రానికి గేటు తెరు, గంటకు తెరు, తేలిపోద్ది కదా. ఊకి అంత ప్రగల్భాలు ఎందుకు? నిజంగా నీ పార్టీలో జాయిన్ అయ్యాడు తెలని చేతగారి మాటలు ఎందుకండి? పనికిమాల మాటలు ఒకటి. రెండవది, సిద్ధాంత రాయిచ్యంతో జాతీయ రాజకీయాల్లోకి పోయే ప్రయత్నం చేశారని చెప్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వాళ్ళ దగ్గరికి పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ ఇంటికి పోయినారా? మీ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంట్లో గేట్ల దగ్గర తిరుగుతున్నాడా? మీరు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లేదు. నీ దగ్గర ఇవాళ పార్లమెంటుకు అభ్యర్థులు గతి లేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ల ముందు రోజు తిరుగుతున్నారు. మీరు మాడితే ఇట్లా గొప్పగా మాడతారేంటి? బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోద్ది? నేను ఇవాళ చెప్తున్నా, అంతరించిపోవడం కాదు, మీకు అసలు ఏమైనా కొద్దిగంతనైనా ఆత్మగౌరవం ఉందా? నరేంద్ర మోదీ గారు చాలా గొప్ప నాయకుడు, దాంట్లో సందేహం లేదు. ఈ దేశానికి 2 సార్లు ప్రధానిగా ఉన్నారు, మళ్ళీ అయితారని చెప్తున్నారు కదా, దాంట్లో సందేహం లేదు కదా మీకైతే. మరి ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి గొప్ప పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి 17 సీట్లకి బీజేపీ సిద్ధాంతంతో పనిచేసిన కార్యకర్తను ఎందుకు తయారు చేసుకోలేకపోయినావు? ఆ చేతకంతరం కాదా? అప్పుడు పక్క పార్టీ ఎందుకు? మరి నీకు మోదీ గారు వారి ప్రభ వెలిగిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో, మీరు మొత్తంగా మమ్మల్ని ఉద్ధరించినారనుకోండి, మరి పక్క పార్టీల నాయకులు ఎందుకు భయ్? నీ పార్టీ కార్యకర్తను అభ్యర్థి నిలబెట్టలేవా? ఏంది దౌర్భాగ్యము? మందికి చెప్పడానికి నీతులు ఉన్నాయా? నిజంగా మీకేమైనా ఆత్మగౌరవం ఉందా? వేరే వాళ్ళనే పోతే పోతుండొచ్చు కొంతమంది. నేనేమంటున్నా, రాజకీయ పార్టీల్లోంచి పోవడం అనేది కామన్ అయిపోయింది, పోనీయండి. ఏమైంది దాంతో? అభ్యర్థిని ఎవరైనా ప్రకటిస్తే, ఇలా కేసీఆర్ బీఫామ్ ఇచ్చిన తర్వాత, ప్రకటించిన తర్వాత అభ్యర్థులు అయిపోతారు, కొంతమంది మాడుతూ ఉంటారు, ఆయన సరిపోతారు, ఈయన సరిపోతున్నా. నేనేమంటున్నా, నీది సిద్ధాంతం ఉన్న పార్టీ కదా, మహబూబాబాద్ లో సిద్ధాంతంతో పెరిగిన కార్యకర్త లేడా? లేకపోతే మల్కాజ్గిరిలో ఎవడు లేడా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుంది? ఎట్లా అంతరించిపోతుంది? మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది పైన ఎమ్మెల్సీలు ఉన్నారు, సర్పంచ్ నుంచి మొదలుపెట్టి జెడ్పీ చైర్మన్ దాకా మేము ఉన్నాము. ఫ్లూక్లా మీరు ఈ రాష్ట్రంలో నిజాయితీ గెలిచింది ఒకటే సీటు, అది రాయలసింగ సీటు. ఇక మిగతాది ఏది? మీకు ఏ సంబంధం వాళ్ళతో? అసలు సగం మంది తోటి ఒక పాయలశంకర్ తప్పితే ఇవన్నీ ముచ్చట్లు వద్దండి. ఎన్నికల్లో ఓటు సంగతి ఎట్లా లెక్క? నేనేమంటున్నా, మరి నీ సిద్ధాంతంతో పెరిగిండు బండి సంజయ్, ఎందుకు ఓడిపోయాడు? సిట్టింగ్ ఎంపీ తీసుమార్క్ అనే, మరి ఆయన పేరేంది? అరవింద్ ఎందుకు ఓడిపోయాడు? స్వయం బాబురావు ఎందుకు పోయాడు? ఆదివాసీ బిడ్డ ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఇలా ఉన్న సీటు కూడా మీకు మా దగ్గరికి వెళ్ళి ఎందుకు పట్టుకపోతున్నావు? మరి మోదీ గారి గొప్ప పాలన ఆయన ఎందుకు అందించలేకపోయాడు? నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీ కలలు కలలు అవుతాయి. గెలుచుకుంటే గొప్ప విషయం. ప్రకాశ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ అంతరించిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో ఆలయ నరేంద్ర గారు ఉన్నది నుంచి మొదలుపెట్టి, పద్దంబాలెడ్డి గారి నుంచి మొదలుపెట్టి, వీళ్ళందరూ ఉన్నది నుంచి మొదలుపెట్టి,
ఉన్న పార్టీ ఉంటే హైదరాబాద్ ఉండే పార్టీ అంటుండే ఎప్పుడు ప్రకాష్ రెడ్డి గారి గారికే ఓకే ఒక్క సీటు ఓకే ఇంకా ఏ ముఖం పెట్టుకుని గెలుస్తాము ప్రకాష్ రెడ్డి గారు చేస్తాము మీ పార్టీ పోతుంది ఇప్పుడు మా పార్టీ పోతుంది భవిష్యత్తు లేదు ఇంకా ఆ పని అయిపోయింది అని ఒకవైపు అంటున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు ఒక బలమైన అభ్యర్థుల్ని అలాగే కాంగ్రెస్ అటువైపు నుంచి వచ్చే నేతలు ఇళ్ళకి వెళ్ళి మరి మీకు టికెట్ ఇస్తామని భారతీయ జనతా పార్టీ పిలిపించుకుంటుంది అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ముందు నేను ఒకటి ఇప్పుడు ఇప్పుడు వారు చెప్పినటువంటి వ్యక్తుల పేర్లు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో పుట్టి బీఆర్ఎస్ లో పెరిగి బీఆర్ఎస్ లో నాయకులే బీఆర్ఎస్ సిద్ధాంతం తోటి అద్భుతమైన దీంట్లో ఎదిగినారు వాళ్ళంతా. ఏ పార్టీకి వచ్చారంటే ఈ పార్టీ అసలు ఆ పార్టీ అసహజ పుట్టుక కదా అన్ని పార్టీలకి చేసుకున్నారు. అసలు ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి స్వయంగా ఓడిపోయాడు ఘోరంగా ఓడిపోయాడు బీజేపీ చేతుల కామారెడ్డిలో. ఇక బండి సంజయ్ ఓడిపోయాడా ఈయన ఓడిపోయాడా లెక్కలు చెప్పడం ఎందుకు ముఖ్యమంత్రిగా ఓడిపోయినట్టు కేంద్ర మంత్రి ఉన్న సెగ్మెంట్ లో ఒక్క అసెంబ్లీ సీట్ గెలవలేదు. ఏమన్నా ఆత్మగౌరవం ఉందా అంటున్నా ముఖ్యమంత్రిగా ఓడిపోయినటువంటి పార్టీకి ఇంకో మిగతా వాళ్ళ ఎందుకు ఓడిపోయారని చర్చించాల్సిన అవసరం లేదు. ఒకటి రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు 2001 కంటే ముందు టీడీపీలో మంత్రి పదవికి రానందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి అసహజంగా అధికారాలకు వచ్చినటువంటి పార్టీ కదా అది. అందుకోసం దానికి అసహజంగా పుట్టింది కాబట్టి అసహజంగా సహజమైన పార్టీ అయితే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సహజమైన పార్టీ కదా సిద్ధాంతం కదా కేసీఆర్ బొమ్మ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్లమెంట్ సీట్ అయినా కానీ ఇప్పుడు నేను దగ్గర పోటీ చేద్దాం అనుకుంటున్నా పోనీ రాలేదనుకో కేసీఆర్ బొమ్మ పెట్టి నిల్చొని గెలిపించుకొస్తా అగ్ర రాయకుండా ఉన్నాను ఒక్కడిని ఈ పార్లమెంట్ సీట్ నేను గెలిపించుకొస్తాను చెప్పి ఛాలెంజ్ చేయమను. యువర్ ఆల్ యు నో వాళ్ళు మోడీ ఫోటో పెట్టుకుంటున్నారు కదా మోడీ అంతరించలేదు కాంగ్రెస్ పార్టీ నువ్వు నిల్చో ఒక్క నిమిషం మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మీరు బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కదా వాస్తవాలు మాట్లాడండి మీరు బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కదా అప్పుడు బీఆర్ఎస్ కి దగ్గర చేసుకున్నారు చేర్చుకున్నాము చరిత్ర కొంత చూసినాము తప్పు జరిగిందో రైట్ జరిగిందో మమ్మల్ని వద్దనుకున్నారు. ఇవాళ కొంతమంది నాయకులు పోయినరు అంత మాత్రాన బీఆర్ఎస్ అంతరించిపోద్ది ఏం చేయలేదు అజాజన పార్టీ నీవు సహజమైన పార్టీ మోదీ గారు బ్రహ్మాండం నాకు వారి మీద ఎటువంటి అప్పుడు మీరు చేసేటప్పుడు నీతి చర్య ఎట్లా అవుతుంది ఇప్పుడు వాళ్ళు చేస్తే నైతికత లేదని ఎట్లా అంటారు. నేను నైతికత గురించి మాట్లాడలేదు నైతికత గురించి పాఠాలు చెప్పకని చెప్పిన ఎందుకంటే నీవు గనుక నీ సిద్ధాంతంలో పెరిగే వాళ్ళను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దయాకర్ గారు ఇద్దరు ఆగాలి ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి అర్థం దయాకర్ గారు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం సేదర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలి ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి అద్దంకి దయాకర్ గారు అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం అద్దంకి దయాకర్ గారు అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రి గేట్లు తెరుస్తారో డిప్యూటీ సీఎం గేట్లు తెరుస్తారో జిల్లాల్లో మంత్రులు గేట్లు తెరుస్తారో తెరుచుకోమనండి చూద్దాం ఎవరు వెళ్తారో ఎవరు వస్తారో తీసుకోమనండి అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. తెరిచేనాడు వాళ్ళు చేసేది ఉన్నది కానీ వాళ్ళని తెరవాల్సిన ఎందుకంటే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న పిచ్చి పీలా పనులకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆసానం వస్తుంది. మేం మాట్లాడిండు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడిండు ఆ సీనియర్ నాయకుడిగా ఉన్న కడియం శ్రీ గారి ఆ మాట్లాడేటప్పుడు అసోయి ఉండాలి కదా ప్రభుత్వం తొందరలోనే పడిపోద్దని ఒకడు ఇది కోసెల్ లేదా తొందరలోనే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఒకడు అంటే మీకు మీకు మాత్రమే తెలివి ఉన్నది మీరు మాత్రమే రాజకీయం జాగీరా ఇది ప్రజల తీర్పును గౌరవించరా
మరి అట్లాంటప్పుడు రాయద్రోహం కేసు పెట్టి లోపల పడేస్తారు. ఏడ ఎట్ట పడి పొద్దు చెప్పురా నాయన, ఇంకా జయలేదనే కదా ఇదంతా కథలన్నీ. వాళ్ళు మాట్లాడారనే మీరు ఒక జలకెద్దామని మాట్లాడారా? ఆల్రెడీ కొందరు టచ్ లో ఉన్నారు, ప్రచారం జరుగుతుంది, కొందరు ఆల్రెడీ చేరారు. వాస్తవం చెప్పాలంటే టచ్ లో ఉన్నమాట వాస్తవం. దాన్ని నేను నాతో టచ్ లో ఉన్నమాట కూడా వాస్తవమే, బట్ అదినంత మాత్రాన వాళ్ళు అది చేర్చుకుంటావా ఏంటి? దానికి లెక్ ఉంటది, తరీకు ఉంటది కదా, దాన్ని ఎవరు పడితే వాళ్ళు వస్తా అంటే కూడా తీర్చుకోవడానికి. అది అన్నట్టే ఇప్పుడు సిద్ధరెడ్డి గారు అన్నట్టే, లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టే, అది ఏంటి? ఇది రాజకీయ పక్షమా లేకపోతే ఏమో గుడ్ల సంతన వైకుంఠానికి? అది ఏమన్నా ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన తీసుకోవాలంటే కూడా ఒకటికి 100 సార్లు మీరు గెలవని వాళ్ళని తీసుకోవాలంటేనే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎక్స్ వస్తాడన్నాడు అనుకోండి, ఇప్పుడు సీదరెడ్డి గారు పోటీ చేసిన కాంచి ఒక ఆయన వస్తాడన్నాడు అనుకోండి, ఆయన తీసుకోవాలంటే కూడా ఇప్పుడు ఈయనకేం ప్రాబ్లం వస్తుంది అనే కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము రాజనీతిని పాటించే ప్రయత్నం చేస్తాం. తెరవండి 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 అంటే తెరిసే ఉన్నా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. సునీత మహేందర్ రెడ్డి దాదాపు చేవెళ్ళ అభ్యర్థిత్వం కూడా ఖరారు చేస్తున్నారు. నేనేమంటున్నా సునీత మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు వితౌట్ ఎనీ ఒక ఏమంటాము ఏ కండిషన్ లేకుండా వచ్చిండ్రు వారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా ఒక మాట, రాజకీయ పక్షంగా పొలిటికల్ గా కొంత నిబద్ధత ఉండాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కాబట్టి ఆ సహనాన్ని ప్రదర్శిస్తున్నది. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎట్లా ఓడిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. మేము కూడా వహిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఒక్కసారి ఎట్లా చిటికేస్తే చాలు ఇంకొస్తారంటున్నా. దిస్ ఇస్ కాల్డ్ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఓకే, అంటే మీ అవసరాలకు అనుగుణంగా మీరు ఏమన్నా ఒకటి సార్, ఒకటి 10 సెకండ్స్ ప్లీజ్. మీరు తీసుకున్న వాళ్ళ గురించి అడిగితేనేమో వాళ్ళు కండిషన్ లేకుండా, ఎవరు కండిషన్ లేకుండా అలా తిమింగలాలు కండిషన్ లేకుండా వస్తాయి. ఒకటి, రెండో చెప్తున్నా, అంతరించిపోయే మాటలకు సమాధానం చెప్తాం. ఒకటి నేను అంటున్నా, దయాకర్ గారు కూడా మీరు చెప్పే మాటలకు గేట్లు తెరవండి, మీరు కూలిపోద్దు కూలిపోద్దు అంటున్నారు కాబట్టి మేము మాట్లాడిచి వచ్చింది అంటున్నారు. ఎప్పుడు ఒక్కసారి పాసింగ్ రిమార్క్ కడియం శ్రీహరి గారు ఇస్తే ఇక దాన్ని పట్టుకొని రోజు చెప్తావా బాయ్ దయాకర్ గారు? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఎన్నికల తర్వాత అన్నాడు, అంటే మీ పార్టీ కూలిపోద్దనే మరి ఆయన మీద కూడా దేశద్రోహం అంతరించిపోవడం కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గేట్లు తెరవండి. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు.